పేదలకు ఏనాడు మంచి చేయని చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇస్తే అది చేస్తా ఇది చేస్తా ఇంటికో కేజీ బంగారం ఇస్తా ఓ బెంచ్ కార్ ఇస్తా అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు బయలుదేరారు 14 ఏళ్ళు సీఎం గా పనిచేసి పేదలకు ఇది నేను చేసిన మంచి అని చెప్పుకునే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి చివరికి కుప్పంలో పక్క ఇల్లు కట్టని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వం పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలని నాకు ఉత్తరం రాసి కోరుకున్నారు సంక్షేమ పథకాలన్నీ काका ఒక్క పేదలందరికీ ఇల్లు పథకంలోనే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద అక్కచెల్లెమ్మల చేతిలో ఇళ్ల రూపంలో 7 నుంచి 15 లక్షల రూపాయల ఆస్తిని ఇచ్చాను చంద్రబాబుకు దమ్ముంటే అదే పేదలకు నువ్వేం చేసావో చెప్పి ఓట్లు అడగమని సీఎం జగన్ అన్నారు కేవలం 4 ఏళ్ల పాలనలో నవరత్నాల పథకాల క్రింద 2.16 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చా చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేసావో చెప్పాలని ఏ ఒక్క పేదకైనా పక్క ఇల్లు ఇవ్వడం కోసం ఒక్క ఎకరమైనా కొన్నవాని సీఎం జగన్ మండిపడ్డారు కుట్ర రాజకీయాలు అబద్ధాలు అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిందేం లేదని చివరికి తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో కూడా పేదలకు మంచి చేయలేదని విమర్శలు గుప్పించారు ఎత్తులు పొత్తులు కుట్రలతో రాజకీయాలు చేస్తూ కనీసం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా నిలబెట్టని టీడీపీ మనకు ప్రత్యర్థత అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లయ్యపాలెంలో 77 ఎకరాల్లో ఒకే లేఅవుట్ లో నిర్మించిన 8912 టిట్కో ఇళ్లను సీఎం జగన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ ఈ వ్యక్తి మనకు ప్రత్యర్థట మరో వంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగం అంటూ తన వ్యానును చూసి మురిసిపోతూ ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు మరో వంక ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకొని ఆ అధికారంతో రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న పేదలను దోచుకున్న ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ 5 వీరందరితో కలిసి కూడిన ఓ గజదొంగల ముట్ట వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా అధికారం ఎందుకు కావాలో తెలుసా వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి ఎందుకో తెలుసా పేదవాడికి మంచి చేయడం కోసం కాదు వీళ్ళకి అధికారం కావాలి ఎందుకు అంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు పంచుకునేందుకు తినుకునేందుకు వీళ్ళకు అధికారం